సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజులో టోర్ 4 మూవీకి సంబంధించిన ట్రైలర్ యొక్క రిలీజ్ డేట్ అండ్ టైం గురించి ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు టోర్ 4 మూవీకి సంబంధించి రిలీజ్ అయిన మెర్చెంటైజ్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా ముందుగా మెర్చెంటైజ్ గురించి మాట్లాడుకుంటే, ఈ మెర్చెంటైజ్ పిక్ని మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఈ మెర్చెంటైజ్లో లేడీ టోర్, గ్రూట్, గార్, కింగ్ వాల్కరిన్, స్టార్ లార్డ్, రావేజ్ టోర్ అండ్ టోర్ క్యారెక్టర్స్ మనం అయితే చూడొచ్చు. ప్రజెంట్ ఇప్పటి వరకు మనకు వచ్చిన న్యూస్ ప్రకారం మాత్రం టోర్ 4 మూవీలో టోర్ క్యారెక్టర్ని 4 వెర్షన్స్లో అయితే మనం చూడొచ్చు అని హాలీవుడ్ న్యూస్ రిపోర్టర్స్ అయితే చెప్తున్నారు. ఇంకా ఈ మెర్చెంటైజ్లో ఇప్పటికీ మనం టోర్కి సంబంధించిన 2 వెర్షన్స్ని అయితే చూసాము. ఒకటి టోర్, ఇంకోటి రావేజ్ టోర్. ఇంకా మిగిలిన 2 వెర్షన్స్ని అప్కమింగ్ ట్రైలర్లో కానీ, లేకపోతే అప్కమింగ్ పోస్టర్స్లో కానీ, లేకపోతే లీగో సెట్స్లో కానీ, లేకపోతే డైరెక్ట్గా మూవీలో కానీ మనం అయితే చూడొచ్చు. ఇంకా ఈ మెర్చెంటైజ్లో మనకి తెలియని ఒక కొత్త క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది డగ్గార్ గాడ్ బుచ్చర్. ఇంకా ఈ మూవీలో ఈ క్యారెక్టర్ని క్రిస్టియన్ బేల్ అయితే ప్లే చేస్తున్నారు. ఇంకా క్రిస్టియన్ బేల్ని అందరూ గాడ్ ఆఫ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటుంటారు. అలాంటి యాక్టర్ ఇలాంటి రోల్ ప్లే చేయడం అనేది నిజంగానే చాలామంది ఫ్యాన్స్కి చాలా ఆత్రుతగా అయితే ఉంది ఈ క్యారెక్టర్ని లైవ్ యాక్షన్లో చూడడానికి. ఇంకా ఈ క్యారెక్టర్ సంబంధించిన లుక్ని మెర్చెంటైజ్లోనే కాదు, ఇంతకుముందు రిలీజ్ అయిన లీగో సెట్స్లో కూడా రిలీజ్ అయితే చేశారు. ఇంకా ఈ క్యారెక్టర్ యొక్క లైవ్ యాక్షన్ని మనం ట్రైలర్లోనే చూడాలి. ఇంకా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ టీజర్ ట్రైలర్ యొక్క రిలీజ్ డేట్ అండ్ టైం గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా రీసెంట్గానే ఈ మూవీ ప్రమోషన్స్లో టైకా వాటిటి, క్రిస్ హెమ్స్వర్త్ అండ్ టెస్సా థాంప్సన్లు ఒక పోజ్ని అయితే రిలీజ్ చేశారు. ఆ పోజ్ని మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇంకా దానిలో వాళ్ళ యొక్క బాడీ ప్రాసెస్ని బట్టి ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ టీజర్ ట్రైలర్ అనేది 11/4/2022 రిలీజ్ అవుతుందని మనకైతే అర్థమవుతోంది. కానీ అమెరికన్స్ మాత్రం డేట్ అండ్ మంత్ని రివర్స్లో అయితే రాస్తారు. సో ఈ విధంగా చూసుకుంటే 4th నవంబర్ ఈ మూవీ రిలీజ్ అవుతుంది అని వాళ్ళైతే చెప్తున్నారు. దీన్ని బట్టి ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది అని మనకైతే అర్థమవుతుంది. కానీ మార్వెల్ స్టూడియోస్ నుండి మాత్రం ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందని మనకి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఒకవేళ టోర్ 4 ట్రైలర్ అనేది 11/4 కనుక రిలీజ్ అవుతే మన ఇండియన్ టైం ప్రకారం మాత్రం 12/12 ఎర్లీ మార్నింగ్ రిలీజ్ అయితే అవుతుంది. ఇంకా రీసెంట్గానే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే చూసాను. ఆ పోస్ట్లో ఈ మూవీకి సంబంధించిన హిందీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఇంకా ఈ మూవీకి సంబంధించిన హిందీ డబ్బింగ్ ట్రైలర్ అయితే కంప్లీట్ అయ్యింది అని, అదేవిధంగా టోర్ 4 ట్రైలర్ కూడా త్వరలోనే రాబోతోంది అని. సో ఇదంతా గమనిస్తే మాత్రం మనకి టోర్ 4 మూవీ ట్రైలర్ అనేది అన్ని లాంగ్వేజెస్ ఒకేసారి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. లేకపోతే హిందీ అండ్ ఇంగ్లీష్ రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు అండ్ తమిళ్లో అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ టీజర్ ట్రైలర్ అనేది మనకి రేపు ఎర్లీ మార్నింగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ రేపు ఎర్లీ మార్నింగ్ కనుక ఈ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వకపోతే మాత్రం ఈ వీక్లో కానీ ఈ మంత్లో కానీ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ టీజర్ ట్రైలర్ అనేది పక్కాగా రిలీజ్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా ఇడిగే స్టోర్ 4 మూవీకి సంబంధించిన ట్రైలర్ అప్డేట్, అదేవిధంగా ఈ మూవీ మెర్చెంటైజ్ బ్రేక్ డౌన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.